కరోనా వైరస్ అనుమానితులకు వైద్య పరీక్షలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లుగా జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజారెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం వైద్య కళాశాలలో జరుగుతున్నటువంటి వైద్య పరీక్షలు కరోనా వైరస్ నియంత్రణకు అమలవుతున్నటువంటి విధానాలపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజారెడ్డితో మా న్యూస్ కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలోనే ఉంది. ఇక్కడ ఇటీవలే ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కరోనా వైరస్ ప్రబలకుండా ఈ ల్యాబ్లో ఏ చర్యలు తీసుకుంటున్నారు? అనంతపుర వాసులందరికీ నమస్కారం అండి. సో ఈ ప్రభుత్వ కళాశాలలో వైరాలజీ ల్యాబ్ ఐసీఎంఆర్ వాళ్ళ తరఫున విఆర్డిఎల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందండి మైక్రోబయాలజీలో. సో ఇది ఈ కోవిడ్కి సంబంధించి పరీక్షలు 24వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. సో దానికి సంబంధించిన టెస్టులన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మనకు శాంపుల్స్ వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు హాస్పిటల్ నుంచి వస్తున్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్ అంతా వాళ్ళు పంపిస్తారు, కర్నూలు కళాశాల వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు. తర్వాత మనకు అనంతపురంలో చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నాయి. మన హాస్పిటల్కి ఏ పేషెంట్స్ అయితే వస్తారో సస్పెక్టెడ్ పేషెంట్స్ వాళ్ళందరికీ శాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా బయట మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఇప్పుడు మన హిందూపూర్ నుంచి 2 రోజుల నుంచి హిందూపూర్ నుంచి కూడా కేసెస్ సస్పెక్ట్ చేసిన కేసుల నుండి శాంపుల్స్ కలెక్ట్ చేసి పంపిస్తున్నారు. సో ఇవన్నీ టెస్టింగ్ చేయడానికి వైద్య కళాశాలలో ఉన్న విఆర్డిఎల్లో 24 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు షిఫ్ట్ సిస్టంలో. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మనము ఆ పరీక్షలు చేయడానికి అన్ని విధాల మాకు దానికి తగిన రియేజెంట్స్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ అవన్నీ తెచ్చుకోవడానికి కూడా మాకు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము అంటే వేరే ప్లేసెస్ నుంచి తెప్పించుకోవాలి కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కూడా తగిన పర్మిషన్లు ఇప్పించి తెచ్చుకోవడానికి మాకు చాలా సహాయం చేస్తున్నారు. సో వాళ్ళ అందరూ కోఆర్డినేట్ చేసి మేము ఈ పరీక్షలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా చేయడానికి మా సిబ్బంది టెక్నికల్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నామండి. మేడం, ఇప్పటి వరకు గత 5 రోజులుగా మీరు ఎన్ని ల్యాబ్లో ఇట్లా పరీక్షలు చేశారు, ఎన్ని కేసులు పరీక్షలు చేశారు? గత 5 రోజులుగా మాకు ఇప్పటి వరకు 70 శాంపుల్స్ వచ్చాయండి. అన్నీ కలిపి చెప్తున్నాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్, కర్నూలు అన్నీ కలిపి. సో అన్నీ టెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అవి దాని ఫలితాలన్నీ మాకు నోడల్ ఆఫీసర్ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్తారండి. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంటుంది మేడం? ఇప్పుడు అనంతపురం జిల్లా వరకు తీసుకుంటే కరోనా కేసెస్ ప్రబలుతున్నాయా లేకపోతే తగ్గుముఖం పట్టిందా? ఎక్కడ అది పరిస్థితులు అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే మనం ఐసోలేషన్ చేయాల్సిన పేషెంట్స్ నంబరు పెరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ప్రభుత్వము చెప్పే అటువంటి జాగ్రత్తలు, మెయిన్ డిస్టెన్స్, క్రౌడింగ్ అనేది మనం ఉండకూడదు. మేము గమనిస్తున్నాము, ప్రతి చోట కొనడానికి బయటకు వచ్చిన చోట కూడా గుంపులు గుంపులుగా ఉండి మాట్లాడడము, కొనడము ఇవన్నీ చేస్తున్నారు. సో అలాంటిది దయచేసి చెయ్యొద్దండి. మనకేదో 6 నుంచి 1 గంట వరకే టైం ఉంది, తర్వాత మనం కలవలేమేమో అన్నట్టు జనాలు అక్కడక్కడ 5-6 మంది కానీ 3-4 కానీ కలిసి దగ్గరగా ఉండి మాట్లాడడం చేయొద్దండి. మనం ఎప్పుడు వీలైనంతగా 1 మీటర్ అంటున్నాము, ఇంకా మనం 2 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇది అందరూ గుర్తించుకోండి. ఎందుకు చెప్తున్నారు మనకు ప్రభుత్వం వాళ్ళు, ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారంటే అవన్నీ మన కోసమే. కాబట్టి ప్రతి ఒక్కరము సమిష్టి కృషి చేసి ఈ కరోనాను మనము ప్రబలకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మేడం, ఇంకోటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వార్తలు వినిపిస్తున్నాయి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు కరోనా బారిన పడి పాజిటివ్గా తేలిన కేసులు తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజులు ఇంకా ఆ లక్షణాలు ఉంటాయని చెప్పి జస్ట్ నిన్న మొన్నటి నుంచి కూడా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది ఇది కొత్త రకమైన డిసీజ్ కాబట్టి అండి. అది అందరూ అంటే స్టడీస్ లాగా మనకు ఎవిడెన్స్ అనేది ఏమీ లేదు, కానీ ముందు జాగ్రత్త కొరకు మనము
వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు కూడా అందరిలో కలిసి మళ్ళీ మాకేమి డిసీజ్ లేదని తిరగకుండా కొద్ది రోజులు వాళ్ళు ఇంట్లోనే ఉంటే మంచిది, ఐసోలేట్ చేస్తేనే మంచిది. ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు క్యారియర్ స్టేట్లో ఉంటారో ఏమో మరి అవి గమనించుకోవాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ సొసైటీలో తిరగకుండా ఎక్కువ అందరితో కలవకుండా ఉండడమే మంచిది మంచిది అనుకుంటున్నాను. ఓకే మేడం. మేడం ఇప్పుడు మాస్కులు విపరీతంగా మాస్కులు వాడే పరిస్థితి ఎదురవుతా ఉంది. ఇప్పుడు ఈ మాస్కులు 10 రూపాయలు 15 రూపాయలు ఉన్న మాస్కులు ఈ మెడికల్ స్టోర్స్లో 20 రూపాయల నుంచి 40 రూపాయలు 50 రూపాయల దాకా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు ఈ మాస్కులు ఇంత విపరీతంగా అధిక రేట్లకు అమ్ముతున్నప్పుడు మెడికల్ అంటే మెడికల్ ఆఫీసర్స్గా మీరు కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, సూపరింటెండెంట్ గారు కావచ్చు, డిఎంఎండ్ హెచ్ఆర్ కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఇటువంటి ఏ విధమైన చర్యలు ఇంతవరకు అయితే తీసుకోలేదు. కానీ యథేచ్ఛగా మెడికల్ షాపుల్లో అయితే మాస్కులు అమ్ముతున్నారు. దాని మీద ఏమన్నా చర్య తీసుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అంటే ఈ విషయము కలెక్టర్ గారి దృష్టిలో ఉంచామండి అందరూ. ఈ రేట్స్ సార్ కూడా తగిన వ్యక్తులకు చెప్పి అది కర్టైల్ చేయమని చెప్తున్నారు. అది అమ్మే వాళ్ళకు కూడా దాన్ని ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. వాళ్ళు కూడా మానవత దృక్పథంతో చూసుకొని దాని విలువ ఎంత ఉందో అంతే అమ్మాల. సో ఇప్పుడు ఆ మాస్కులు అనేవి తయారు చేయిస్తున్నారు కాబట్టి అంత స్కేర్సిటీ కూడా ఏమీ రాదు. సో బయట ఎక్కువ తిరగకుండా అవాయిడ్ చేయడము ఒకటి. సో ఈ మాస్క్ 3 లేయర్డ్ మాస్క్ ఉండాలి. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్లో వర్క్ చేసే మేము ఆ 3 లేయర్డ్ మాస్క్ వేసుకోవాలి. ఇప్పుడు అంత పేషెంట్స్ అందరూ వస్తారు కాబట్టి బయట తిరిగే జనాలు తిరగడము అత్యవసరమైతే బయటకు రండి, ఇంటి నుంచి ఒకళ్ళని బయటకు రమ్మని చెప్తున్నారు. సో మనం ఏదైనా కొనాలా అట్లా అనుకున్నా ఒక్కరు ఇంటి నుంచి ఒకరోజు వచ్చి సరిపడా తీసుకుంటే చాలు. మనం రోజు బయటకు వచ్చి కొనాల్సిన అవసరం కూడా లేదు. సఫిషియెంట్గా మనకు అన్నీ అమర్చుతున్నారు ప్రభుత్వం వాళ్ళు. సో రోజుకు ఇంటి నుంచి ఒకరొకరు మనం అలా వచ్చి కొనుక్కుంటే ఇంత గుంపులుగా వచ్చేది కూడా ఉండదు. మనము షాపుల్లో పోయి నాకు 100 మాస్కులు కావాలి, 20 మాస్కులు కావాలని ప్రతి వ్యక్తి పోయి అడుగుతుంటే వాళ్ళు మనమల్ని క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి షాపు వాళ్ళు కూడా అలా చేయకుండా లేదు ఇది ఇట్లాంటి పరిస్థితి, ఈ మాస్కులు అనేవి తయారీలో ఉన్నాయి వస్తూనే ఉంటుంది కాబట్టి స్టాకు, మనము కూడా అవసరమైనంతగా కొనాలి, దాన్ని ఊరికే స్టోర్ చేసుకొని ఇప్పుడు అందరము 100 కొనుక్కొని ఇండ్లలో పెట్టుకోవడం అవసరం లేదు. సో ఏదైనా క్లాత్ మాస్కులు ఉంటే అవి కొనుక్కొని అవి వాష్ చేసుకొని ఎండకార పెట్టుకొని వాడచ్చు. కాబట్టి ఇండ్లలో రొటీన్గా ఉండేవాళ్ళు దాని భయపడేసి డిస్పోజబుల్ మాస్క్ మాకు కావాలి అని అన్నీ కొని స్టోర్ చేసుకోవద్దండి. మీరు ఇండ్లలో చిన్న చిన్నగా ఏదన్నా బయటకు వచ్చేవాళ్ళు దయచేసి క్లాత్ మాస్కులు కొనుక్కోవచ్చు. సో కొంతమందికి ఆడవాళ్ళకు కుట్టడం కూడా వచ్చు కాబట్టి సింపుల్ అది, మనం చిన్నగా అలా కుట్టేసి ఏదో దారాలు పెట్టి దాన్ని కూడా వాడచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే మాస్క్ మనం ఎక్స్పోజ్ కాకూడదు అనేది. సో చక్కగా ఒక క్లాత్ను స్క్వేర్గా కట్ చేసి మనం ఏదైనా దారాలు అలా కుట్టుకొని కూడా వాడచ్చు. సో అది లేదు కదా అని మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి షాపుల్లో వాళ్ళు కూడా మరీ అంత కాస్ట్ పెట్టకండి. ఇంత చిన్న క్లాత్ 60 రూపాయలు కొనాలి అంటే ఈ టైంలో అందరికీ అది ఆర్థిక భారమే అవుతుంది కాబట్టి గమనించుకోగలరు ఇవన్నీ. సో దయచేసి అందరము మిమ్మల్ని అడిగేది తగిన కాస్ట్కు ఇవ్వండి అవైలబిలిటీ, మీకు కూడా స్టాక్ వస్తుంది. సో మీరందరూ ఏదో వాళ్ళు ప్రజలకు ఎక్కువ అవసరమని మీరు ఖరీదు పెట్టేస్తే అందరూ కొనగలిగే స్థితిలో కూడా ఉండరు కాబట్టి మీరు తగిన విలువ ఇచ్చి దానికి ఎంత ఖరీదు ఉందో అంతకే అమ్మడం జరిగితే బాగుంటుంది. హలో అండి, నేను మీ గాయత్రి గుప్తా. మీరు చూస్తున్నారు ఏవే యూట్యూబ్ ఛానల్. ఇది న్యూస్ చాలా నిజాయితీగా మన సొసైటీలో ఉండే అన్యాయాన్ని అక్రమానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇదంతా కూడా మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ఆరాటపడుతూ ద న్యూస్ ఛానల్ హెస్ కమ్అప్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఏవే న్యూస్ ఛానల్.